ಮಹೇಶ್ವರಃ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೇ ನಮಃ ಬ್ರಹ್ಮಾನಂದಂ ಪರಮಸುಖದಂ ಕೇವಲಂ ಜ್ಞಾನಮೂರ್ತಿಂ ದ್ವಂದ್ವಾತೀತಂ ಗಗನಸದೃಶಂ ತತ್ತಮಶ್ಯಾದಿಲಕ್ಷ್ಯಂ ಏಕಂ ನಿತ್ಯಂ ವಿಮಲಮಚಲಂ ಸರ್ವಾದಿ ಸಾಕ್ಷಿಭೂತಂ ಸಾಯಿನಾಥಂ ತ್ರಿಗುಣರಹಿತಂ ಸದ್ಗುರುಂ ತೋ ನಮಾಮಿ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯಲಂದರಿಗೆ ಈ ಚಾನಲ್ ದ್ವಾರಾ ಪ್ಲವನಾಮ ಸಂವತ್ಸರ శుభోదయము. శుభాకాంక్షలతోటి ప్లవనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ఉన్నటువంటి రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రతి రాశి వారికి కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. అందులో తులారాశి వారికి ఏప్రిల్ మాసం నందున జరిగినటువంటి ఫలితాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. తులారాశి వారికి ఘాతవారం గురువారము. గురువారం రోజున తులారాశి వారు ఏ కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. తులారాశి వారికి అధిపతి వచ్చేసి శుక్రుడు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము లభించగలదు. తులారాశి వారికి 27 నక్షత్రములలో చిత్తా నక్షత్రము 3-4 పాదాలు. మీరు చిత్తా నక్షత్ర జాతకులు అయినచో పగడం రత్నం ధరించవచ్చును. స్వాతి నక్షత్రము 4 పాదాలు. మీరు స్వాతి నక్షత్ర జాతకులు అయినచో గోమేధికం రత్నం ధరించవచ్చును. విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు. మీరు విశాఖ నక్షత్ర జాతకులు అయినచో 1, 2, 3 పాదాలు. మీరు విశాఖ నక్షత్ర జాతకులు అయినచో కనకపుష్ప రాగం ధరించవచ్చును. ఈ తులారాశి వారి రత్నాలను ధరించిన ఎడల అనుకూలమైన ఫలితాలు మీకు రాగలుగుతాయి. విశేషంగా ఏప్రిల్ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయి వృత్తి వ్యాపారాలందు కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. వ్యవహారిక అనుకూలత బాగా ఉంటుంది. స్త్రీ మూలక సౌఖ్యం బాగా ఉంటుంది. సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో అధికారుల యొక్క అనుకూలత బాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. విశేషణ ఫలితము తులారాశి వారికి ఏప్రిల్ మాసం నందున ఉన్నది కాబట్టి రాహుగ్రామం వలన కొద్దిగా చికాకులు తెప్పించే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు మంగళవారం రోజున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా మిలువలు దానం చేసిన ఎడల కొద్ది వరకు బాగా ఉంటుంది. నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా పంచామృత అభిషేకాలు జరిపించుకునవచ్చును. ఆకుపూజ కార్యక్రమం జరిపించుకునవచ్చును. హరిమర్కట మర్కట హోమం చేసుకున్నట్ల విశేషణ ఫలితము లభించగలదు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.